హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులందరికీ తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీంట్లో ఎస్ఎస్సీ పాస్ అయిన విద్యార్థులందరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది ఇక్కడ ప్రతి ఒక్క గ్రూప్కి వచ్చేసి అంటే ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంఈసి ఈ విధంగా నాలుగు గ్రూపుల్లో ప్రతి ఒక్క గ్రూప్కి వచ్చేసి నలభై సీట్లు ఒక కాలేజీలో నూట అరవై సీట్లు అయితే ఉంటాయి వీటికి దరఖాస్తులు అయితే ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి మే నైన్త్ నుండి అయితే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ వన్ మే వరకు అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారు దరఖాస్తు చేయడానికి మనకు ఎటువంటి ఫీజు అయితే లేదు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ మోడల్ స్కూల్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని అయితే వెళ్ళాలి మనం నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అయితే అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క దరఖాస్తు చేయడానికి అయితే మన యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఎస్ఎస్సి మేము లేదా హాల్ టికెట్ ఉన్నట్లయితే హాల్ టికెట్ పీహెచ్సి ఉన్న వారికి అయితే సదరం సర్టిఫికెట్ అదేవిధంగా స్పోర్ట్స్ కోట ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కానీ వారి పాస్పోర్టు సైజ్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ మనకు ఈ మోడల్ స్కూల్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో అయితే బోధిస్తారు దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అదేవిధంగా ఉచిత పుస్తకాలు ఈ విధంగా ఉచిత యూనిఫామ్ మంచి గ్రౌండ్ అదేవిధంగా సైన్స్ ల్యాబ్ కే అండ్ ప్రాజెక్ట్ రూమ్స్ కంప్యూటర్ రూమ్స్ ఇట్లాంటివి అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటాయి ఈ యొక్క అప్లికేషన్ మనం ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ అయితే ఇక్కడ చూపించిన విధంగా ఉంటుంది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాని నుంచి అయితే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకుంటే ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనే దగ్గర నేమ్ రాసుకోండి అదేవిధంగా నెక్స్ట్ సర్ నేమ్ అన్న దగ్గర సర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ జెండరు అదేవిధంగా ఫాదర్స్ నేము మదర్ నేమ్ ఇక్కడ ఆ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్స్ ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి మీ యొక్క సోషల్ క్యాటగిరీ మెన్షన్ చేయండి అదేవిధంగా నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ తర్వాత నేటివ్ మండలు తర్వాత పిహెచ్సి ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయినట్టుంటే ఇక్కడ సెలెక్ట్ పిహెచ్ దగ్గర పిహెచ్సి సెలెక్ట్ చేసి పర్సెంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత రిజర్వేషన్ అంటే స్పోర్ట్స్ కోట ఇఫ్ ఇయస్ స్పోర్ట్స్ కోటలో రిజర్వేషన్ మీకు కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఇయర్స్ అని అదే అదేవిధంగా లెవెల్ ఆఫ్ పార్టిసిపేషను అండ్ దానికి సంబంధించి ఏబిలో ఇవ్వండి టైప్ ఆఫ్ పార్టిసిపేషను మీ యొక్క కాంటాక్ట్ అదే అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అడ్రస్ ఆఫ్ ద కరెస్పాండెన్స్ దగ్గర మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి ఇక్కడ హౌస్ నెంబర్ నుండి పిన్ కోడ్ వరకు ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ విచ్ ఎస్ఎస్సి పాస్డ్ మీరు ఎస్ఎస్సి పాస్ అయిన స్కూల్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మార్క్స్ మీకు అయితే రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా అవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ జీపీఎల్ అదేవిధంగా పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కాలేజ్ అప్లైయింగ్ ఫర్ అన్న దగ్గర మీకు ఏ కాలేజీలో అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేయాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్కి మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అదేవిధంగా మండల్ వచ్చేసి ఆ మోడల్ స్కూలుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ యొక్క మోడల్ స్కూల్ వచ్చేసి మీ మీరు అదే నేటివ్ మండలా అని ఇక్కడ ఎస్ను అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కోర్సు ప్రిఫరెన్స్ వచ్చేసి ఇవ్వండి మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఎంపీసీ బైపీఎస్సీ ఇట్లా మీరు కోర్సు ప్రిఫరెన్స్లో అయితే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్కి ఇవ్వచ్చు ఇచ్చేసిన తర్వాత మీరు అప్ అప్లోడ్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ చివరిలో ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చేసి మనకి ఇక్కడ చివరిలో సబ్మిట్ చేసుకుంటే అప్లికేషన్ అయితే ఎటువంటి ఫీజు లేకుండా మనకు సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకు ఎటువంటి ఫీజు లేకుండా అయితే ఈ యొక్క అప్లికేషన్ మీరు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఎస్ఎస్సి పాస్ అయిన స్టూడెంట్ అయితే ఈ యొక్క మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశానికి అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే మంచి ఫెసిలిటీస్తోటి ఉన్న మనకు స్కూల్లో అయితే సీట్ రావడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క మోడల్ స్కూల్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి విధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ